ఈరోజున గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగానే జాయిన్ కావడం జరిగింది. ఆ విధంగా నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎందుకంటే ప్రధానంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మనం చూసాం, ఆయన ఎప్పుడైనా సరే ఏదన్నా ఎవరికైనా సరే ఒక మాట ఇస్తే ఆ మాటకి 100% కట్టుబడి ఆయన జీవితకాలం పనిచేసినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా తండ్రి బాటలోనే ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు దానికి 100% నిలబెట్టుకునే విధంగా ఆయన తీరును మనం అందరూ కూడా ఈ 7 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని, ఎన్నికల ముందు ప్రజానీకానికి ఏదైతే వాగ్దానాలు చేశారో నవరత్నాల విషయంలో కానివ్వండి, లేకపోతే బడుగు బలహీన అట్టడుగు వర్గాల విషయంలో కానివ్వండి, మరి వ్యవసాయదారుల విషయంలో కానివ్వండి, అన్ని వర్గాల వారికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరికీ కూడా, మహిళా సోదరులు అందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా వారి యొక్క భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లే విధంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఉంటుందని, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినప్పుడు మనకున్నటువంటి 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా అన్ని మ్యాక్సిమం ఏరియాలో పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైబడి పాదయాత్ర చేశారు. పాదయాత్రల సమయంలో కూడా మనం చూసినాం, పెద్ద ఎత్తున ప్రజానీకం ఎండనక వానక చలనక మరి ఏ విధంగా అన్ని మరి స్వాగతం పలికి ఏ విధంగా ప్రజానీకం చేయజేయాలి పలికారు. అదేవిధంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఏ ప్రాంతానికి వెళ్తున్నా కానీ మరి ఎటువంటి అరేంజ్మెంట్ చేయకుండానే వేలాది మంది ప్రజానీకం స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్కి వచ్చి ఏ విధంగా మీటింగ్లన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారంటానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు వేరే చంద్రబాబు నాయుడు గారు కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళు మాట ఇచ్చి తప్ప నిలబెట్టుకోకపోవటం వాళ్ళ యొక్క నైజం అయితే ఇచ్చినటువంటి మాట 100% అమలు పరిచేటువంటి నైజం మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిపూర్ణటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన యువకుడు ఉత్సాహవంతుడు కనుక తప్పనిసరిగా మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది అన్నటువంటి పరిపూర్ణమైన నమ్మకంతో వారు మంచి పరిపాలన అందిస్తారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా భవిష్యత్ కాలంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఈ 11 తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించటం, అత్యధిక సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి రావటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా ముందుకు తీసుకువెళ్తారన్నటువంటి విశ్వాసాన్ని నేను తెలియపరుస్తూ ఈ రోజున ఆయన సమక్షంలో మరి మళ్ళా వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అయినందుకు నాకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.